ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజాగా విపక్ష కూటమి కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది. గతంలో రాజమండ్రి మహానల్లో టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రకటించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి 3 పార్టీలు దిగాయి. 3 పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు. మేనిఫెస్టో అంశాలపై 3 పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే థీమ్తో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. ఎస్ సంతోష్. థ్యాంక్ యూ సోని. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో అనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి చంద్రబాబు నాయుడు నివాసంలో అయితే కనుక విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే రాజమండ్రిలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో సూపర్ 6 ప్రకటించడం కూడా జరిగింది ఇటు చంద్రబాబు నాయుడు. దీనిలో భాగంగా ఇటు యువతకు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి కావచ్చు, మహిళలకు కావచ్చు పెద్దపీట వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే కనుక ఈ సూపర్ 6 తో పాటు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసే దిశగా కూడా ఇటు కేంద్ర సహాయ సహకారాలతో ఇటు ఏదైతే ఎన్డీఏ కూటమి బలపరిచిన అనంతరం కూడా రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణం ఇలాంటివన్నీ కూడా ఇటు ఇండస్ట్రీస్ వీటన్నింటినీ కూడా ఈ మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగేటువంటి మేనిఫెస్టో విడుదలలో ఇటు బీజేపీ ముఖ్య నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కూడా ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక సిద్ధార్థనాథ్ సింగ్ కావచ్చు, అదేవిధంగా అరుణ్ సింగ్ కావచ్చు, ఏదైతే బీజేపీ జాతీయ నాయకులు సైతం కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇటు వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వీటికి సంబంధించినటువంటి అంశాలు అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక అభివృద్ధి విషయానికి వస్తే ఇప్పటికే 2014 నుంచి 2019 వరకు రాజధాని అమరావతిని ప్రకటించిన అనంతరం కూడా కొంత అభివృద్ధి చెందింది. అయితే ఆ తర్వాత అభివృద్ధి చెందలేదు అంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క మేనిఫెస్టోలో ఇటు రాజధాని అంశంపై కూడా ఇటు ప్రకటించబోతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలు ఏదైతే 12 గంటలకు విడుదలవబోతున్న ఈ మేనిఫెస్టోలో ఇటు చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి యాత్రలో కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ చేపట్టినటువంటి యువకాలం పాదయాత్రలో కావచ్చు, కొన్ని సమస్యలు ఏవైతే వాళ్ళ దృష్టికి వచ్చాయో ఆ సమస్యలను సైతం కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఉంచబో ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టు కూడా సమాచారం అంతా ఉంచుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సంతోష్.